మీరు అందరూ చూస్తున్నారు, రాష్ట్రంలో అంతకుముందు 5 సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితులు, దాని రిజల్ట్, దాని ఫలితం, అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తున్నాం. మరి నా వరకు నేను సారీ 2009లో మరి పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారి యొక్క ఆశీస్సులతోటి మనం 2009లో రాజకీయాలు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలాగే మరి 2000 అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యుడిగా అనకాపల్లి నుంచి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు, లోకేష్ గారు, మరి వారికి కూడా ధన్యవాదాలు. అలాగే తర్వాత జరిగిన పరిణామాల్లో 2019లో మళ్ళీ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, అలాగే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి మొన్న కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు, ఆయనకు కూడా ధన్యవాదాలు. మరి ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయపరిస్థ లంచం తీసుకోకుండా మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్పడకుండా మరి ఎలాంటి రాగద్వేషాలు కానీ ఎలాంటి అవినీతి కానీ బంధుప్రీతి కానీ అశ్రిత పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, మరి పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి నేను పనిచేసి నా నిజాయితీ నిరూపించడం జరిగింది. దానివల్లే మరి 2 సార్లు భీమిలి శాసనసభ్యుడిగా, 1 సారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి, నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా, అలాగే పాత్రికేయ రంగం మరి నా అభివృద్ధిలో పాత్రికేయ మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుల్లా చూసి మీరు ఎంతో నన్ను ప్రోత్సహించారు. దానికి మీకు, పాత్రికేయులకి, అధికారులకి, ప్రజలకి, పార్టీ నాయకులకి పేరు పేరున, ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా, వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మనం కొద్ది కాలంగా చూస్తుంది, నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను. తప్పనుంచి రాజకీయాల ద్వారా ఇది లబ్ధి పొందుదామని అయితే రాలేదు, నేను లబ్ధి కూడా పొందలేదు. మీరు చూశారు కూడా కదా, 16 సంవత్సరాల నుంచి కూడా 17 ఏళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు. అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు, సంపాదించే ఉద్దేశం కూడా లేదు. సో ప్రజాసేవ చేద్దాం వచ్చాము, అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము, కొన్ని చేయలేము, అది సహజం ఎక్కడైనా. కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది, ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉండి 7-8 గంటల రోజుకి గడప గడపకి తిరిగి మరి సుమారు 370,000 ఓటర్లు ఉన్నారు భీమిలి నియోజకవర్గంలో. మరి 370,000 ఓటర్లలో కనీసం నేను 350,000 మందిని టచ్ చేశాను. మరి సేవ చేశాం, 8 గంటల తిరిగాను, తర్వాత ప్రతి ఇంటికి ఎదురు లబ్ధి చేకూర్చాను. అంటే వైట్ కార్డు హోల్డర్ ఉన్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను. నాకు కూడా 3 సార్లు కరోనా వచ్చింది, మా కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చింది. మరి నేను కరోనా కూడా హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇప్పించుకోగలను కార్పొరేట్ హాస్పిటల్, కానీ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. అంత నిస్వార్థంగా, అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది, నాకు ఇచ్చిన అవకాశాన్ని. మరి నా వరకు నేను అయితే 100కి 100 పోవాళ్ళు న్యాయం చేశాను అనుకుంటున్నాను. కానీ ఏదేమైనా మన ప్రజల తీర్పుని చూసాం, మన ప్రజా తీర్పుని మనం
గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సో నేనైతే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కాబట్టి నేను ఇంతవరకు రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను మీ టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ మేధావులు కానీ అసలు ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది, దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారా అని. కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు, కొంతమంది ఏమో ఏదో రకరకాలుగా మీ ఎనాలిసిస్ మీరు చేసుకుంటూ వచ్చారు. సో ఇదేంటంటే ఒక కేస్ స్టడీ. మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేస్ స్టడీ చేయాలి. ఏది ఈ జర్నలిజంలో ఒక శ్రీనివాస గారు ఒక పాతికేళ్ళ నుంచి ఉన్నారు పెద్ద శ్రీనివాస్. మరి ఇక్కడ రాజధాని పెడతా ఉన్నా అన్ని పథకాలు ఇచ్చినా మరి ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలించినా మరి ఎందుకు ప్రజలు ఇచ్చేసారనేది తప్పనిసరిగా మరి నా వరకు అయితే నాకేమీ అర్థం కాలేదు ఎందుకు అలా జరిగిందనేది. మరి నేను అనుకుంటాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఓట్లేదు ప్రజలు, ఆయన ఉన్న వాళ్ళు చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. మా వరకే నేను మా పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ జనసేన ఏ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టలేదు, ఎవరికి కూడా ఎలాంటి భూ కబ్జాలని ప్రోత్సహించలేదు, ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు, ఎలాంటి అవినీతిని ప్రోత్సహించలే. మీ అందరూ కూడా చూశారు 5 సంవత్సరాలు నేను ఎలా పరిపాలించాను యాజ్ ఎమ్మెల్యేగా యాజ్ మంత్రిగా. కానీ ప్రజలు విలక్షణమైన తీర్పును ఇచ్చారు తప్పులేదు. సో ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.